నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. రాదనుకున్నారు, రాలేదనుకున్నారు, చాప చుట్టేసింది అనుకున్నారు. కారు మేఘం గర్జించింది, ఆకాశానికి చిల్లు పెట్టింది. ఊరు ఏరు ఏకమైంది, గుండె జారి గోదాట్లో గల్లంతైంది. తెలుగు రాష్ట్రాల్లో వరుణుడు కుమ్మేస్తున్నాడు. మరో 48 గంటల పాటు భారీ వర్షాలు ఉన్నాయా? వాతావరణ శాఖ హెచ్చరికలేంటి? జూన్లో జాడలేని వాన జూలైలో కుమ్మేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో నాన్ స్టాప్గా వర్షం దంచి కొడుతోంది. ఆకాశానికి చిల్లు పడిందా అనేలా జోరు వానలు ముంచెత్తాయి. పలు జిల్లాల్లో కుండపోత కుమ్మేస్తోంది. తెలంగాణలో వాగులు ఉప్పొంగుతున్నాయి. మరో 48 గంటల పాటు భారీ వర్షాలు ఉంటాయని, అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. కారు మేఘం గర్జించింది, ఆకాశానికి చిల్లు పెట్టింది. ఊరు ఏరు ఏకమైంది. ఉప్పొంగిన వానలు భయపెడుతున్నాయి. వరద ముప్పు చిగురుటాకులా వణికిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో వరుణ గర్జన. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండంతో తెలంగాణ వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే 2 రోజుల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సగం జిల్లాలలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. వాటిని ఆరెంజ్, యెల్లో వార్నింగ్ జాబితాల్లో చేర్చింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు, హన్మకొండ, వరంగల్, కొత్తగూడెం, ఖమ్మం తదితర జిల్లాల్లోని అనేక ప్రాంతాలు ఆరెంజ్ జాబితాలో ఉన్నాయి. నర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్నగర్, నారాయణపేట యెల్లో జాబితాలో ఉన్నాయి. తెలంగాణ మరియు ఉత్తర కోస్తాంధ్రలోని ఉత్తర కోస్తాంధ్ర విదర్భ పరిసర ప్రాంతాలపై ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం ఉంది. దీని యొక్క ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్రంలోని చాలా చోట్ల మనకి మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్తో సహా జిల్లాల్లో వర్షం కురుస్తోంది. ఖమ్మం, భద్రాద్రి, వరంగల్, ములుగు, జయశంకర్, భూపాలపల్లి, ఆదిలాబాద్ జిల్లాల్లో జోరు వాన పడుతోంది. నదులు, వాగులు, చెరువులు ఉప్పొంగుతున్నాయి. జయశంకర్, భూపాలపల్లి జిల్లా కాటారం సబ్ డివిజన్ పరిధిలోని మహదేవపూర్, మహాముత్తారం, మలహార్, పల్లిమేల మండలాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురిశాయి. లోతట్టు ప్రాంతాలలో వరద నీరు నిలిచిపోయింది. వాగులు పొంగి పొర్లుతున్నాయి. కాటారం మండలం పోతులవాయి వాగు ఉధృతంగా ప్రవహించడంతో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లాతో పాటు హైదరాబాద్ నగరంలోనూ ముసురు కంటిన్యూ అవుతోంది. ఆగకుండా కురుస్తున్న వర్షాలతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరుతోంది. రోడ్లపై ట్రాఫిక్ సమస్యలతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గోదావరి బెల్ట్ జిల్లాల్లో వానలు దంచి కొడుతున్నాయి. ఆదిలాబాద్, కుమ్రం భీం, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. మరో 48 గంటల పాటు ఇలాగే వర్షాలు కంటిన్యూ అవుతాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది. భద్రాద్రి, కొత్తగూడెం, హనుమకొండ, జగిత్యాల, జయశంకర్, భూపాలపల్లి, ఖమ్మం, కొమరం భీం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు నిర్మల్ జిల్లాలో కడెం ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరుగుతోంది. క్యాచ్మెంట్ ఏరియాల్లో అధిక వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ప్రాజెక్టు గేట్లు తెరిచి నీటిని విడుదల చేస్తామని దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. మంచిర్యాల జిల్లాలో భారీ వర్షాలకు వాగులు ఉప్పొంగుతున్నాయి. వరద ఉధృతికి కోటపల్లి మండలంలోని నక్కలపల్లి లోతువాగు లో లెవెల్ వంతెన కొట్టుకుపోయింది. వంతెన దాటే క్రమంలో బైకిస్టు అదుపు తప్పి వాగులో పడిపోయాడు. స్థానికులు వెంటనే అతన్ని రక్షించారు. ఆదిలాబాద్, ఉమ్మడి జిల్లాలో వర్షాలు దంచి కొడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సింగరేణి ఏరియాలో ఓపెన్ కాస్ట్ గనుల్లో ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అధికార యంత్రాంగం ప్రజలను అప్రమత్తం చేసింది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో రెడ్ అలర్ట్ ని ప్రకటించారు. దీంతో 2 జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ముంపు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. ములుగు జిల్లా వెంకటపురం మండలం పాలెం వాగు ప్రాజెక్టుకి భారీగా వరద నీరు చేరింది.
ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద పోటెత్తడంతో ప్రాజెక్టు నిండు కుండలా మారింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. దీంతో 4 గేట్లు ఎత్తి నీటిని దిగువన గోదావరిలోకి వదులుతున్నారు. ములుగు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు బొగత జలపాతం ఉగ్ర రూపాన్ని దాల్చింది. భారీగా వరద నీరు చేరడంతో పర్యాటకులను అనుమతించడం లేదు. వాజేడు మండలంలో వాగులు పొంగి పొర్లుతున్నాయి. భారీ వర్షాలతో భద్రాచలం దగ్గర గోదావరి ఉగ్ర రూపాన్ని దాల్చింది. ప్రవాహం గంట గంటకు పెరుగుతోంది. 43 అడుగులకు నీటి మట్టం చేరితే మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం వస్తోంది. ప్రాజెక్టు 20 గేట్లు ఎత్తివేసి 67,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. లోతట్టు ప్రాంతాల వారి కోసం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి అలర్ట్ గా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కురుస్తున్న వర్షాలకు చెరువుల కట్టలు తెగిపోతున్నాయి. చెర్ల మండలం లింగాపురం గ్రామంలో చెరువు కట్ట తెగిపోయింది. ప్రధాన రహదారిపై వరద ప్రవాహం పోటెత్తింది. లింగాపురం నుంచి కొత్తపల్లి, గొంపల్లి, కొత్తూరు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు గుబ్బల మంగమ్మ వాగులో ప్రవాహ ఉధృతి పెరిగింది. దుమ్ముగూడెం మండలం సీతానగరంలో గ్రామంలో బ్రిడ్జిని ఆనుకుని వాగు ప్రవహిస్తోంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఫ్లో మరింతగా పెరిగితే బ్రిడ్జిపై రాకపోకలను నిలిపివేస్తారు. వాతావరణ శాఖ చేసిన హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లోని పలుచోట్ల వాగులకు గండిపడడం, నివాస ప్రాంతాలలోకి నీరు చేరుకోవడంతో జిల్లా యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది. 3 రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షం కారణంగా సింగరేణి వ్యాప్తంగా బొగ్గు ఉత్పత్తికి తీవ్ర ఆటంకం నెలకొంది. మందమరి, శ్రీరాంపూర్ డివిజన్లలోని 4 ఓపెన్ కాస్ట్లలో శ్రీరాంపూర్, ఇందారం, రామకృష్ణపూర్, కళ్యాణి 4 ఓపెన్ కాస్ట్ గనులలో రోజుకు 24,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది. ఓపెన్ కాస్ట్ క్వారీలలోకి వర్షపు నీరు చేరడంతో మట్టి వెలికితిత్త పనులు నిలిచిపోయాయి. మరోవైపు పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్లోని 4 ఓసీపీలలో రోజుకు 40,000 టన్నుల మేర బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. క్వారీల్లో వర్షపు నీరు చేరడంతో రహదారులు మొత్తం బురదమయమయ్యాయి. దీంతో భారీ యంత్రాలు కదలకుండా నిలిచిపోయాయి. రామగిరి మండలం RG3 పరిధిలోని OCP2, OCP3లలో కూడా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఓబీ మట్టి తవ్వకాలలో అంతరాయం ఏర్పడడంతో రోజుకు 12 టన్నుల బొగ్గు మాత్రమే వెలికితీత జరుగుతోంది. ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ వానలు జోరుగా కురుస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెంలోని కొన్ని ఓపెన్ కాస్ట్ మైనింగ్స్ లో వర్షపు నీరు వచ్చి చేరడంతో బొగ్గు వెలికితీత పనుల్లో అంతరాయం ఏర్పడింది. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు, వరదల వివరాలను జిల్లా అధికారుల ద్వారా తెప్పించుకున్న చీఫ్ సెక్రటరీ శాంతికుమారి 2 రోజుల నుంచి కలెక్టర్లను, వివిధ విభాగాల అధికారులను అప్రమత్తం చేశారు. ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉండాలని, ఎలాంటి పరిస్థితి తలెత్తినా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు. వివిధ జిల్లాల్లో అమలు చేస్తున్న సహాయక చర్యలపై ఆరా తీశారు. అత్యవసరమైతే తప్ప భారీ వర్షం ఉన్నప్పుడు ప్రజలు బయటకు రావద్దని జిల్లా అధికారులు సూచించారు. తెలంగాణలో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికలతో వర్షాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అధికారులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ప్రాజెక్టుల్లోకి వచ్చే వరద నీటి ప్రవాహాన్ని నిరంతరము పర్యవేక్షించాలన్నారు. దిగువ ప్రాంత ప్రజలను అప్రమత్తం చెయ్యాలని సూచించారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. మరో 48 గంటలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరించింది. ఏపీలో వాన దంచుకొడుతోంది. రాబోయే 24 గంటల్లో భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు ఉప్పొంగుతున్నాయి. 16 జిల్లాల్లో వరద పోటెత్తుతోంది. కోనసీమలో పలు గ్రామాల్లో రాకపోకలకు అంతరాయం కలిగింది. ఏపీ వ్యాప్తంగా 3 రోజులుగా విస్తారంగా వానలు పడుతున్నాయి. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో జనజీవనం నిలిచిపోయింది. వర్షాలకు ఏజెన్సీ ప్రాంతం చిగురుటాకులా వణికిపోతోంది. ఎడతెరిపిలేని వర్షాలతో ఏపీలో పలుచోట్ల వాగులు పొంగి పొర్లుతున్నాయి. వరద ప్రవాహం పోటెత్తుతోంది. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వర్షాలు, వరదల ప్రభావం అధికంగా ఉంది. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల రోడ్లు తెగిపోయాయి. దీంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది.
అల్పపీడనం వాయుగుండంగా బలపడటంతో ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. 16 జిల్లాలకు భారీ వర్ష హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే వర్షాలతో ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. కళింగపట్నం, విశాఖ, కాకినాడ, గంగవరం పోర్టులో 3వ నంబర్ ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల్లోని స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. సముద్రం అల్లకల్లోలంగా మారడంతో మత్స్యకారులను చేపల వేటకు వెళ్లనీయట్లేదు. వర్ష ప్రభావిత వరద ప్రాంతాలలో బాధితులను ఆదుకునేందుకు రెస్క్యూ టీమ్స్ మొహరించాయి. రాబోయే 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ సంస్థ అధికారులు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దని సూచించారు. భారీ వర్షాలతో అల్లూరి జిల్లాలోని ఘాట్ రోడ్లను మూసేశారు. పాడేరు, అరకు, చింతపల్లి, మారేడుమిల్లి ఘాట్ రోడ్లను రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు క్లోజ్ చేస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. వాయుగుండం ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. సముద్రంలో అలలు వెత్తున ఎగసిపడుతున్నాయి. నాగావళి సముద్రంలో కలిసే చోట తీరం పెద్ద ఎత్తున కోతకు గురైంది. తెప్పలు, వలలు కొట్టుకుపోయాయని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని వర్షాలకు ఏజెన్సీ ప్రాంతం అతలాకుతలమవుతోంది. ఎటపాక, కోనవరం, చింతూరు, వీఆర్పురం మండలాల్లో 50 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రంపచోడవరం, మారేడుమిల్లి, వైరామవరం ఏజెన్సీ మండలాల్లో మరో 50 గిరిజన గ్రామాలకు రాకపోకలకు అంతరాయం వాటిల్లుతోంది. భూపతిపాలెం రిజర్వాయరుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. దేవిపట్నంలోని గండిపోసమ్మ ఆలయంలోకి వరద నీరు ప్రవేశించడంతో దర్శనాలు నిలిపివేశారు. పాపికొండలు విహారయాత్రకు వెళ్లే బోట్లను నిలిపివేశారు. భద్రాచలం, పోలవరంలో గోదావరి ఉధృతి మరింతగా పెరగడంతో విలీన మండలాలతో పాటు ఏజెన్సీ ప్రాంతంలోని జనం తీవ్ర భయాందోళనల్లో ఉన్నారు. ఎడతెరిపిలేని వర్షాలకు తూర్పుగోదావరి జిల్లాలో కాలువలు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మిర్తిపాడు, బొబ్బర్లంక గ్రామాలను కలిపే వంతెన కొట్టుకుపోవడంతో ఇరు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 7.5 ఏళ్ల క్రితం 1,00,000 రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ మట్టి వంతెన ఇప్పుడు వాగు ప్రవాహ ఉధృతికి కొట్టుకుపోయింది. దీంతో కాస్వేకు అటూ ఇటూ హెచ్చరిక ఫ్లెక్సీలు పెట్టారు అధికారులు. పెద్దవాగు వరద బాధితుల గోడు కన్నీరు పెట్టిస్తోంది. ఉన్న ఫలంగా వరద ఉప్పెనలా విరుచుకుపట్టంతో ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో ఊర్లు విధ్వంసమయ్యాయి. పెద్దవాగును ఆనుకుని ఉన్న మేడిపల్లి, కోయమాధవరం గ్రామాల్లో పలు ఇళ్లు, షాపులు కొట్టుకుపోయాయి. భారీ వృక్షాలు నేలమట్టమయ్యాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. ట్రాక్టర్లు, ఆటోలు, బైకులు, మంచాలు, కంచాలు కిలోమీటర్ల దూరం కొట్టుకుపోయాయి. బియ్యం, పప్పులు తడిసి ముద్దయ్యాయి. పశువులు కొట్టుకుపోయాయి. ఎటు చూసినా ధ్వంసమైన రోడ్లు, శిథిలావస్థకు చేరిన ఇళ్ళు, మునిగిన పంటలే కనిపిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు తూర్పుగోదావరి జిల్లాలో అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. నల్లజల్ల మండలం చోడవరం గ్రామంలో 4 రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు పంటలు నీట మునిగాయి. చేలో, మోకాలిలోతు, నడుంలోతు నీళ్లున్నాయి. ఆరుగాలం శ్రమించి పంట సాగు చేస్తుంటే వర్షాలు ముంచేశాయని రైతులు కన్నీరు పెడుతున్నారు. అల్లూరి జిల్లాలో భారీ వర్షాలకు వాగులు పొంగి పొర్లుతున్నాయి. వర్షాలు, వరదల కారణంగా గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకుపోయాయి. మహిళలు, వృద్ధులు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా గర్భిణీలు వైద్యమందక అవస్థలు పడుతున్నారు. చింతూరు మండలం ముకునూరు గ్రామం దగ్గర సోకిలేరు వాగుకు వరద పోటెత్తింది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు బందయ్యాయి. వాగు దాటితే కాని ఊరు దాటలేని పరిస్థితి. ఈ క్రమంలో పురిటి నొప్పులతో బాధపడుతున్న 2 గర్భిణీలు వాగు దాటి ఆసుపత్రికి వెళ్లలేక ఇబ్బంది పడ్డారు. సమాచారం అందుకుని వెంటనే మరపడవ ఏర్పాటు చేశారు ఐటీడీఏ అధికారులు. ఆ పడవలో వారిని వాగు దాటించి అంబులెన్స్ లో ఆసుపత్రికి చేర్చారు. మండపేట, కొత్తపేట, పీగన్నవరం, రాజోలు, అమలాపురం, ముమ్మిడివరం, రామచంద్రాపురం నియోజకవర్గాల్లో జోరు వానలు కురుస్తున్నాయి. బురుగుల్లంక వద్ద గోదావరిలో లంకవాసులు రాకపోకలు సాగించే రహదారి కొట్టుకుపోయింది. 4 లంక గ్రామాల ప్రజలకు మరబోట్లు ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 2,000 హెక్టార్లలో వరి నీట మునిగినట్టు వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించారు. గోదావరి వరదలకు 45 లంక గ్రామాలు ప్రభావితమయ్యాయి. విజయవాడలో 5 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.
కొండ ప్రాంతాలలో నివసించే ప్రజలు భయం గుప్పెట్లో బతుకుతున్నారు. గోడలు నానుతూ ఉండడంతో ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకున్నారు. రాత్రికి రాత్రి ఓ ఇంటి గోడ కూలిపోయింది. సమయానికెవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. కృష్ణా పరీవాహక ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వర్షపు నీటితో విజయవాడలో ప్రకాశం బ్యారేజీకి ప్రవాహం పెరిగింది. దీంతో 7 గేట్లను అడుగుమేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రాబోయే 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పలు జిల్లాల్లో కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులను సూచించారు. ఇప్పటికే జిల్లాల్లో యంత్రాంగాన్ని సీఎం చంద్రబాబు అప్రమత్తం చేశారు. కృష్ణా గోదావరి నదులపై ఉన్న డ్యాంలను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి, హోంమంత్రి వంగలపూడి అనిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల కలెక్టర్లతో ఫోన్లో మాట్లాడారు. వర్షాల ప్రభావం, తాజా పరిస్థితులపై మంత్రి ఆరా తీశారు. అల్లూరి జిల్లాలో 7 గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. అల్లూరి జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి మేరకు వరద ప్రాంతాలలో ఎన్డీఆర్ఎఫ్ బలగాలు రంగంలోకి దిగాయి. ఆహారం, వైద్య సదుపాయాలు, మౌలిక వసతులపై దృష్టి పెట్టాలని అధికారులను ఆమె ఆదేశించారు. తెలుగు రాష్ట్రాల్లో 3 రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. గోదావరి, కృష్ణానదులు పరవళ్లు తొక్కుతున్నాయి. భద్రాచలం దగ్గర గోదావరి నీటి మట్టం అంతకంతకు పెరుగుతోంది. ఏ ప్రాజెక్టుకు ఎంత ఇన్ఫ్లో ఉందో ఇప్పుడు చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో వరద నీరు పోటెత్తుతోంది. కృష్ణా బేసిన్ జలకళను సంతరించుకుంది. పశ్చిమ కనుమలు, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో కృష్ణా బేసిన్ ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టులు నిండు కుండలను తలపిస్తున్నాయి. శ్రీశైలం వైపు కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. జూరాల ప్రాజెక్టు 17 గేట్లు ఎత్తి 100 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ, దిగువ జూరాలలో 10 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. జూరాల పూర్తిస్థాయి సామర్థ్యం 9.65 టీఎంసీలు. ప్రస్తుతం 7.5 టీఎంసీలకు పైగా నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు నిండాలంటే మరో 2 టీఎంసీల నీరు సరిపోతుంది. ఎగువ నుంచి భారీగా వరద వస్తూ ఉండడంతో త్వరలోనే జూరాల అన్ని గేట్లు తెరుచుకునే అవకాశముంది. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ఇన్ఫ్లో 99,694 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు ఉండగా ప్రస్తుతం నీరు 814.50 అడుగులు ఉంది. మరోవైపు 2 రోజుల పాటు వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ చెప్పడంతో శ్రీశైలం డ్యాం అధికారులు అప్రమత్తమయ్యారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రాజెక్టుకు మరింతగా వరద నీరు పెరిగితే గేట్లు ఎత్తి దిగువకు వదిలేందుకు చర్యలు చేపడుతున్నారు. నాగార్జున సాగర్లోకి మాత్రం వరద నీరు ఇంకా ఊపందుకోలేదు. గతేడాది కంటే తక్కువ నిల్వ మాత్రమే ఉంది. కృష్ణా బేసిన్లో ఎగువ ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, తుంగభద్ర ప్రాజెక్టుల్లోకి ఇన్ఫ్లో సగటున 65,000 క్యూసెక్కులకు పైగానే నమోదవుతోంది. అటు ప్రకాశం బ్యారేజ్కు వరద పోటెత్తుతోంది. గంట గంటకు వరద ఉధృతి పెరుగుతూ ఉండడంతో ప్రస్తుతం నిండు కుండలా మారింది. బ్యారేజ్ నీటి నిల్వ సామర్థ్యం 12 అడుగులకు చేరడంతో ప్రాజెక్టు గేట్లనెత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. భారీ వర్షాలతో గోదావరి నదికి వరద ప్రవాహం కొనసాగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఉన్న సుందిళ్ళ, అన్నారం బ్యారేజ్లలో గోదావరి నదికి వరద కొంతమేరకు తక్కువగా ఉంది. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత నదికి వరద ఉధృతి తోడవడంతో కాళేశ్వరంలో గోదావరి ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కు వరద ప్రవాహం క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఇవాళ సాయంత్రం వరకు మేడిగడ్డ ప్రాజెక్టులో వరద నీటి ప్రవాహం బాగా పెరిగే అవకాశముందని తెలుస్తోంది. మేడిగడ్డ ప్రాజెక్టు దగ్గర శనివారం సాయంత్రం 375,000 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోందని మేడిగడ్డ ప్రాజెక్టు అధికారులు తెలిపారు. భద్రాచలం దగ్గర గోదావరి వరద ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. నీటి మట్టం 35 అడుగులకు చేరింది. జోరు వానలతో మరింత వరద ఉధృతి పెరిగే అవకాశముంది. నీటి మట్టం 44 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశముంది. 48 అడుగులకు చేరితే రెండవ ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. 53 అడుగులకు చేరితే మూడవ ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. అటు తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తుతోంది. దీంతో 26 గేట్లు ఎత్తి నీటిని వదులుతున్నారు. వరద ఉధృతి పెరిగిన క్రమంలో పోలవరం స్పిల్వే వద్ద 28.9 మీటర్ల నీటి మట్టం నమోదైంది. దీంతో 48 గేట్ల నుంచి 12,000 క్యూసెక్కుల నీరు
నీరు దిగువకు విడుదలవుతోంది. అటు ఖమ్మం జిల్లాలో కూడా ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. లంకసాగర్ బేతుపల్లి ప్రాజెక్టుల్లో అలుగు పారుతోంది. లంకసాగర్ ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 16 అడుగులు కాగా 6 అడుగులకు పైగా అలుగు పారుతోంది. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తుతోంది. దీంతో ప్రాజెక్టు గేట్లు తెరుచుకున్నాయి. 8, 9, 11వ నెంబరు గేట్లను ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు అధికారులు. ప్రస్తుతం అవుట్ ఫ్లో 11,000 క్యూసెక్కులుగా ఉంది. కొమరం భీం జిల్లాలో 3 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కొమరం భీం ప్రాజెక్టు నిండు కుండలా మారింది. ప్రాజెక్టు నీటి మట్టం 243 మీటర్లు కాగా ప్రస్తుతం 237 మీటర్లకు చేరింది. దాంతో 3 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలెంబాగు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరింది. ఎగువ రాష్ట్రం ఛత్తీస్గఢ్ లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద పోటెత్తడంతో ప్రాజెక్టు నిండు కుండలా మారింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంది. దీంతో 4 గేట్లు ఎత్తి నీటిని దిగువన గోదావరిలోకి వదులుతున్నారు. మరోవైపు వరదలను దృష్టిలో పెట్టుకుని మైనర్, మీడియం, మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ అధికారులతో రివ్యూ చేశారు. జిల్లా హెడ్ క్వార్టర్ ను విడిచిపెట్టి వెళ్లొద్దని, పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉన్నతాధికారులిచ్చే ఆదేశాల ప్రకారం కార్యాచరణ చేపట్టాలని సూచించారు. గోదావరి, కృష్ణా బేసన్లోని వరద పరిస్థితిని, లేటెస్ట్ అప్డేట్స్ ను తెలుసుకుంటూ సిబ్బందిని సన్నద్ధం చేశారు. చెరువులకు గండ్లు పడిన విషయాన్ని తెలుసుకుని పరిస్థితి చేయి దాటిపోకుండా ఉండేలా నివారణ, నియంత్రణ చర్యలపై దిశానిర్దేశం చేశారు. గోదావరి, కృష్ణా బేసన్లలోని ప్రాజెక్టులు, రిజర్వాయర్లలోని నీటి మట్టం క్రమంగా పెరుగుతూ ఉంది. 2 బేసన్లలోని వరద ఉధృతిని ప్రతి గంటకు తెలుసుకుంటున్న ఇరిగేషన్ అధికారులు స్థానిక ఇంజనీర్లను అప్రమత్తం చేస్తున్నారు. ఆపరేషన్ ప్రోటోకాల్ ప్రకారం వ్యవహరించాలని దిశానిర్దేశం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కీలకమైన శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు ఈ సీజన్ లో నిండితే నీటికి కరువుండదు. గతేడాది ఈ 2 ప్రాజెక్టులు నిండలేదు. జోరు వానలతో ఈసారైనా నిండుతాయని రైతులు ఆశాభావంతో ఉన్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. నమస్తే.